ఆర్డీఎస్ ఈ అంశము కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది గనుక ముందు నుంచే మేము కూడా చెప్తున్నాం ఆర్డీఎస్ నుంచి మా ముఖ్యమంత్రి గారు కూడా పాదయాత్ర చేసి ఈ రోజు పెండింగ్ ప్రాజెక్టులు అన్ని కంప్లీట్ చేసుకొని పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును కూడా వేగవంతం చేసి కరివెన రిజర్వాయర్ ఉదండపుర రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయిపోయినాయి మరి ఎవరు కూడా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ రోజు పండిన పంటలు మన జిల్లాలో గోడౌన్లు కూడా జరిపినటువంటి పంటలు అన్ని అంటే అంత దిగుబడి తెలంగాణ వచ్చిన తర్వాత భారతదేశంలో అత్యధిక పంటలు వరి సాగు చేసినటువంటి రాష్ట్రం ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు కోటి ఎకరాల మాగానేనం కానీ ఈరోజు 2 కోట్ల ఎకరాలు పండించాలని టార్గెట్తో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్నారు కనుక ఆ వివాదం అనేది అంతర్రాష్ట్ర వివాదం వచ్చినప్పుడు కేంద్రం జోక్యం కలిగించుకొని పరిష్కారం చేయాలి కనుక కేంద్ర ప్రభుత్వం ఇమీడియట్గా జోక్యం చేసుకొని ఆ వివాదం పరిష్కారం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం।